కరీంనగర్ లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్ ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ప్రస్తుతం మనతో ఉన్నారు రిటైర్ సిఐ కాంగ్రెస్ నాయకులు దాసరి భూమయ్య గారు. ఒకసారి సార్తో మాట్లాడు. సార్ నమస్కారం. సార్ నమస్తే తమ్ముడు. సార్ మీరు గతంలో తీర్మార్ టీం సభ్యునిగా పనిచేశారు. సో నిన్న మీరు ఒక ప్రెస్ భవన్లో ప్రెస్ మీట్ పెట్టారు. అది ఏంటంటే తీర్మార్ మల్లన్న సొసైటీ పేరుతోని ప్రజల నుండి డబ్బులు అక్రమంగా సంపాదిస్తున్నాడు అన్నాడు, ఆరోపించారు. అసలు ఏం జరిగింది? వాస్తవంగా నేను 2019 కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాను. ఓకే, తర్వాత నేను రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉంటుంది. ఓకే, ఆయన ఎమ్మెల్సీ కంటెస్ట్ చేసి ఎమ్మెల్సీ దగ్గరలో ఓడిపోయాడు. దాని తర్వాత ఆయనకు ప్రజల్లో క్రేజ్ వచ్చింది. అప్పుడు ఆయన నాతో సంప్రదించి అన్న మన ఇద్దరం కలిసి ఒక రాజకీయ పార్టీ పెడదాం, భిన్నంగా ఉండాలి ఉన్న పార్టీల కంటే, నిజాయితీగా ఉండాలి, అంగిలాగ సిద్ధాంతం ఇట్లాంటి అన్ని చెప్పి ఆయన సరే ఆయన మాట్లాడే విధానం సిద్ధాంతపరంగా బాగుంది అనిపించింది. ఓకే, మనం కూడా ఒక మార్పు కోసం ప్రయత్నం చేద్దాం, బతికేది చాలా తక్కువ రోజులు అనే ఉద్దేశంతో అతనితో ప్రయాణం చేసిన కాంగ్రెస్ పార్టీని వదిలి. ఓకే, కానీ నేను పాపం కాంగ్రెస్ పార్టీ రిజైన్ చేయలేదు, అప్పుడు నన్ను పార్టీ కూడా సస్పెండ్ చేయలేదు. ఓకే, సరే ఇది ఒక ఉద్యమం కదా చేసుకొని అన్నట్టు చూసింది. ఓకే, ఈ క్రమంలో ఆయనే ఒక సొసైటీ పెట్టి మన ప్రజలకు ఇంకా సేవలు చేయొచ్చు, తీర్మానం టీమ్ సొసైటీ పెడదామని ఒక టీం అని తయారు చేసి స్టేట్ అంతా ఓకే చేసినాడు. దానికి ఒక రాష్ట్ర అధ్యక్షుడిని చేసినాడు. ఓకే, తర్వాత రాజకీయ పార్టీ పెట్టాలి, పాదయాత్ర చేసి ఈ లోపల ప్రజలకు ఇంకా సేవ చేయాలని కొందరు హాస్పిటల్స్ కానీ డబ్బులు లేవని వస్తుండ్రి మార్నింగ్ వార్తలు చదివేటప్పుడు మార్నింగ్. దానికి కానీ ట్రస్ట్ పెడదామని నాకు సంబంధించిన మంచిది అని నేను కూడా మంచిదే కదా సేవ చేసే పబ్లిక్ డొనేషన్స్ వస్తాయి. పెట్టిన తర్వాత దాని పేరు తీర్మార్ మల్లన్న టీమ్ సొసైటీ అని పెట్టి దాన్ని నేను జనరల్ సెక్రటరీని, తను ప్రెసిడెంట్, వాళ్ళ ఫ్రెండ్ నాగరాజ్ వైస్ ప్రెసిడెంట్, వాళ్ళ సొంత అన్న వెంకటేష్ ఆయన ట్రెజరర్, ఇంకా సరే మిగతా వాళ్ళు ఉన్నారు, రంగయ్య అనేట ఆయన వాళ్ళ రిలేటివ్ ఉన్నట్టున్నది. సరే ఉన్న క్రమంలో అతను ట్రస్ట్ ఓపెన్ చేసినాం, సరే బాగా నడుస్తామది వస్తామని చేస్తామని 4-5 మీటింగ్లు కూడా ఏం జరగాల. జనరల్గా ట్రస్ట్ అన్నప్పుడు ఎవ్రీ మంత్ జనరల్ బాడీ మీటింగ్ జరగాలి. సరే కొద్ది రోజుల తర్వాత దాని ప్రస్తావన కూడా రాలే, ఆయన సేవ చేస్తాను కదా, నేను కరీంనగర్ ఉండేది కాబట్టి. ఈ క్రమంలో ఆయన అనుకోకుండా అరెస్ట్ కావడం జరిగింది. అవును, పాదయాత్ర చేద్దాం హుజూరాబాద్ బై ఎలక్షన్. ఆ పాదయాత్రలో భాగంగా చేద్దామనే లోపల ఆయన అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన తర్వాత ఆయన దాదాపు 60-70 రోజులు ఉన్నట్టు ఓకే ఇబ్బంది. అనంతరం ఆయన బీజేపీకి వెళ్ళిపోయాడు. అంటే జైల్లో ఉండే, బీజేపీ వెళ్ళినప్పుడు మీకు చెప్పలే అంటే ఆయన జైల్లో ఉండే కదా. ఓకే, సరే ఆయన ప్రాబ్లమ్స్ ఆయనకు ఉన్నాయని నిర్ణయం తీసుకున్న దానికి మనం పక్కకి లేదు. ఓకే, అదే టైంలో నా మీద ఏసీపీ కేసు ఉండే కాబట్టి ఆ టైంలో ఈ హరీష్ రావు అంటేనే కొప్పులీశ్వర్ గారి ద్వారా, మాజీ మంత్రి హరీష్, ఓకే కొప్పులీశ్వర్ గారి ద్వారా మా టీఆర్ఎస్ కలిసి ఎలక్షన్ లో మాకు బాగుపతి అవుతుంది, మీ మీద ఉన్న కేసులు ఎత్తేస్తామంటే ఆ సింగాపూర్ గెస్ట్ హౌస్లో సరే నా కేసులు అయితే ముందు ఎత్తేయాలి. ఓకే, నా కేసులు పోవడం ద్వారా ఏంటంటే ఆర్థికంగా నేను చాలా ఇబ్బందులు ఉన్నా, ఈ నా ప్రాపర్టీ సీజ్ అవడం జరిగినాయి, పక్కా వెల్మాస్ కక్షతో చేసిన కేసు అని తెలుసు, కానీ ఏం చేయలేని పరిస్థితి. ఓకే, సరే వాళ్ళు మనల్ని ఎట్లయితే తెలివి దెబ్బకుంటారో అట్లే వాళ్ళ పార్టీలో చేరి మన కథ మన పని కంప్లీట్ చేసుకొని ఉదాహరణ నేను కూడా పోయినా. ఓకే, ఈ లోపల ఆయన బీజేపీ అయిపోయింది, నేను టీఆర్ఎస్ అయిపోయినా కాబట్టి ఇంకా కమ్యూనికేషన్ లేదు అంటే బంద్ అయిపోయాను. అనంతరం ఈ ట్రస్ట్ని నేను కూడా మర్చిపోయినా. ఓకే, దాని తర్వాత మళ్ళా కలిసి పనిచేద్దామన్నా కలిసి పనిచేద్దాం అంటే సరే టీఆర్ఎస్ వెళ్ళి మళ్ళీ కొద్ది రోజులు చేసే లోపలనే మళ్ళా జైలుకి వెళ్ళాను. ఓకే, మళ్ళా జైలు పోయేసరికి అప్పుడు ఏదో ఇష్యూలో ఈ ట్రస్ట్ గురించి నాకు డౌట్ వచ్చింది. గూగుల్ పే పెడతారు. ఓకే, నాకు అప్పుడు తెలియదు. నేను వార్త చదివేటప్పుడు ఆ స్క్రీన్ మీద తీర్మార్ మల్లన్న టీమ్ సొసైటీ అని చెప్పి కింద అకౌంట్ నంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చుకుంటూ ఎవరు డోనార్స్ ఈ అకౌంట్లు ఏమని కదా, సేమ్ టైం గూగుల్ పే నంబర్ ఒకటి ఇచ్చాడు. ఓకే, అది నాకు కూడా పూర్తి అప్పుడు అంత అవగాహన లేదు. ఓకే, అసలు ట్రస్ట్లకు కానీ ఈ సొసైటీలకు కానీ వీటికి గూగుల్ పే కానీ ఫెసిలిటీ ఉండదంట, బ్యాంకర్స్ ఇవ్వరు. ఎందుకంటే ఇది ఒక 10 బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ మెంబర్స్ కలిసి ఉంటారు కాబట్టి అది ఒక్కరు కాదు కదా, కాబట్టి ఆ ఫెసిలిటీ లేదు. అది నాకు తెలిసిన తర్వాత నేనన్నా మరి ఏ మీటింగ్లు అయితే జైల్లో ఉన్నాడు, అసలు ఏంది ట్రస్ట్ అమౌంట్ ఎట్టిపోతుందని విచారణ చేస్తాను. ఎంక్వైరీ చేస్తే ఆ అతని ఫోన్పే నంబరు
లేదు గూగుల్ పే నంబర్ ఉందో ఆ ఫోన్ నంబరుకు అకౌంట్ నంబరు నేను అనుకుంటా ఐసిఐసి బ్యాంక్ అనే సొంత ఖాతా ఉంది. ఓకే, అంటే ఎంతో కొంత అమౌంట్ అలా పడుతున్నట్టే లెక్క. అంటే సొంత ఖాతా కాబట్టి మనకు వాళ్ళు ట్రాన్సాక్షన్ ఏం జరిగింది మనకి ఇవ్వరు. సరే అని నేను మాట్లాడి ఏంది అంటే జైలు నుంచి వచ్చిన కన్నా మీరు రిజైన్ చేసిన, నేను రిజైన్ చేసిన ఆయన జైలు ఉండగానే అంటే సొసైటీకి, అంటే తెలంగాణ గూగుల్ పే నెంబర్ ఉందని ఎంక్వైరీ చేసిన రిజైన్ చేసిన. ఓకే, 4వ తారీఖు 4వ 2023 ఓకే ఈ ట్రస్ట్ మనకు వద్దు అని ఆయన జైల్లో ఉన్నాడు మనమే మాట్లాడి జైలు నుంచి వచ్చినాక ఆయన ఫోన్ చేసి అన్న మీరు రిజైన్ చేసినట్టు. అవును, అది మరి ఏం గూగుల్ పే నెంబర్ పెడుతున్నారు అది కరెక్ట్ కాదు కదా. అంటే లేదన్న మొత్తం అకౌంట్స్ అని క్లియర్ ఉన్నాయి మా ఆడిటర్ చెప్పినది అంటే నీ అకౌంట్స్ క్లియర్ ఉంటే సంతోషం, నాకేం బాధలేదు. ప్రజల సొమ్ము భద్రంగా ఉంటే సరిపోయా, ప్రజల సొమ్ము మిసా ప్రాపరేటీ కావద్దు అని చెప్పినాం. మంచిది అన్నారు. మనం రిజైన్ కూడా చేసినాం కదా మనకేం, ఆయన ఆడిటర్ మా సిఏ చెప్పిండు చార్టెడ్ అకౌంటెంట్ కరెక్ట్ లెక్కలు అన్నీ ఉన్నాయంటే మంచిది అనుకున్నాం. ఈ లోపల నేను బయటకు వచ్చినాం కదా అని సప్లై కొట్టుకున్నాను. దాని తర్వాత ఇక ఈ స్క్రీన్ మీద ఇది డిస్ప్లే బంద్ అయ్యింది కొద్ది రోజులకు. చెప్పగానే స్క్రీన్ పే నెంబర్ బంద్ అయిపోయింది, గూగుల్ పే నెంబర్ బంద్ అయింది. ఓకే, తర్వాత ఇప్పుడైతే మొత్తానికి వస్తలేనట్లేదు, నేను కూడా పెద్ద వాచ్ చేయలేదు. అనంతరం ఏమైంది, నేను రీసెంట్ ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ ఈ ట్రస్ట్లది ఏమైంది కదా, నేను మళ్ళీ కాంగ్రెస్ లో జాయిన్ అయినా ఆయన కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు సరే నడుస్తా ఉంది జనాన్ని తెలుసు. ఓకే, రీసెంట్ గా ఈ ట్రస్ట్ దాని గురించి వచ్చినప్పుడు నేను మీ సేవల తెలిసిన రాజు అనే ఫ్రెండ్ ఉంటే అరే నాది ఒకసారి రిజైన్ చేశాను మరి అది అమెండ్ అయిందా చూడు అని. నేను రిజైన్ చేసే ముందు వీళ్ళందరికి నోటీస్ ఇచ్చాను, మెంబర్స్ కు, ప్రెసిడెంట్ కు, ఆఖరు రిజిస్ట్రార్ ఆఫ్ దాని కూడా అందరికి సబ్మిస్తాం. వాళ్ళకంతా ఇచ్చినాము, మనం రిజైన్ చేసినాం, ఆయన యాక్సెప్ట్ అని ముద్ర కూడా ఇచ్చిండు తీర్మానం మళ్ళీ జైలు నుంచి వచ్చిన తర్వాత. ఓకే, అయిపోయిందాం. కానీ మళ్ళట్లే జనరల్ సెక్రటరీ వస్తాను. ఓకే, అంటే ఇదేం వస్తుంది అని లాభం లేదు. ఎవడన్నా కంప్లైంట్ చేస్తే కేసు అయితే నేను కూడా బాధ్యత కదా. ఒకవేళ నిజంగా మంచిగా ఈ రోజుకే అడిగేదే అన్న, ఎలాంటి అక్రమాలు జరగకపోతే సంతోషం. నాకు ఇప్పటికీ అనుమానం ఏంటంటే ఆ ట్రాన్సాక్షన్ నేను ఇంతవరకు వెరిఫై చేయలేదు, ఆయన ఆయన సొంతది కాబట్టి నేను వెరిఫై చేయడం బాగోదు ఇవ్వరు కూడా. అయితే ఆ గూగుల్ పే నంబర్ ఇచ్చింది కాబట్టి ఎంతో కొంత మిస్అప్రాపరేషన్ జరిగి ఉంటది అని నాకు పోలీస్ ఆఫీసర్ తెలుసు కాబట్టి నేను పక్కకు జరిగిన క్రమంలో ఇంకా నాది ఉండటం ద్వారా ఏమైతే రేపోతున్నా. నిజంగా కనుక మిస్అప్రాపరేషన్ జరిగి ఉంటే ఓకే, నేను రిజైన్ చేసిన ఎవరికి తెలియదు. అవును, కాబట్టి ఈ రకంగా ప్రజలకు తెలియాలి ఓకే అనే ఉద్దేశంగా మళ్ళీ వారు లీగల్ నోటీస్ పంపాలని అందుకని ప్రెస్ ముందుకు వచ్చిన. ఓకే, అసలు కథ గది అందులో ఆ అకౌంట్ ఆ గూగుల్ పే ద్వారా ఆయన అకౌంట్ లో పడ్డాయా లేదా అనేది ఆయన వెరిఫై చేసుకోవాలి. ఓకే, ఒకవేళ పడితే మట్టుకు ప్రజలను మనం చీట్ చేసినట్టయితే. ఓకే, పడకపోతే సంతోషం. అందులో పడ్డ డబ్బు కూడా నిజంగా ఈయన ట్రస్ట్కే కనుక ఖర్చు పెట్టుంటే ఓకే. ఓకే, ఎందుకంటే అలా పైసలు ఖర్చు పెట్టిరా ఉంచిరా ఎవరికి తెలియదు, వాళ్ళకే తెలుసు అది. ఓకే, నేను ఒక్కనే కరీంనగర్, మిగతా రిమైనింగ్ అంతా అక్కడ హైదరాబాద్. ఓకే, ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది మీరు రిజైన్ చేసుకోవడానికి. అవును, సో అప్పటి నుండి మీ పేరు ఇంకా తీసేయలేదు. అవును, అమెండ్ చేయలేదు. జనరల్ సెక్రటరీ అట్లనే కొనసాగుతుంది. వాస్తవం ఏంటంటే వాళ్ళు మీటింగ్ పెట్టుకొని నేను రిజైన్ చేసినాక నా ప్లేస్ లో ఇంకొకరిని జనరల్ సెక్రటరీ ఎన్నుకొని ఓకే ఆ బైలాస్ ప్రకారం ఏం చేయాలి నన్ను తొలగి నేను ఎట్లా రిజైన్ చేసినా కదా నా ప్లేస్ వేరే ఇంకో జనరల్ సెక్రటరీ పెట్టి అమెండ్ చేయించాలి. ఓకే, అమెండ్ చేస్తే మళ్ళీ ఏమైందంటే చేంజ్ అవుతుంది. అవును, ఇప్పుడు మళ్ళీ మనం ఆన్లైన్ లో తీసినా కూడా నా పేరు రాదు, కొత్త పేరు వచ్చిన వస్తుంది. కానీ ఇప్పుడు నాది స్టిల్ ఈ రోజు నిన్నటి వరకు నిన్న కూడా తీసిన నాదే వస్తుంది. ఓకే, బట్ తీసేయాలనేది మా ఉద్దేశం. అంటే అడిగారా మరి మళ్ళీ నేను అడగల, ప్రెస్ ద్వారా ఇంకేం తెలుస్తుంది కదా, ప్రజలకు తెలియాలంటే ప్రెస్సే కదండి, పబ్లిక్ తెలవాలా. ఓకే, నా చిత్తశుద్ధిని శంకించకుండా భవిష్యత్తులో ఎవడన్నా కేసై అది మిస్అప్రాపరేషన్ అయ్యి మన్ను మాసానం అయిందనుకో నాకు ప్రాబ్లం అవుతుంది కదా. అందుకని ప్రజలకు ఏది తెలవాలన్నా మీడియా ద్వారానే కదా. అవును, ఎందుకంటే ప్రజల సొమ్ము అందులో పడ్డది మా ట్రస్ట్ లో, కాబట్టి ప్రజలకు ఆన్సరబులే కదా ఇంకున్నా ప్రతి ఒక్కరు ఆన్సరబుల్. కాబట్టి నేను 1 ఇయర్ బ్యాక్ వెళ్ళిపోయినా మరి నాకేం సంబంధం లేదు అని తెలియడానికి ఇచ్చిస్తాం ఇది కదా. అంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ ఇద్దరు కాంగ్రెస్ లో ఉన్నారు, ఇప్పుడు ఇలా ఇది చేయాల వల్ల పార్టీకి వ్యతిరేకం కాదంటారా? ఎట్లయితుందండి, ట్రస్ట్ వేరు, ఇది పర్సనల్ గా మేము పెట్టిందే. ఓకే, అది మళ్ళీ తీర్మానం టీమ్ అనేది ఇంకా నడుతుంది అనేది వ్యక్తిగతంగా. ఇప్పుడు తీర్మానం టీం నడుస్తా ఉన్నది కదా, టీమ్ తీసేయలే కదా. ఆయన మాత్రమే కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు, ఆయన టీమ్ లో అలాగే కొనసాగుతుంది. ఆయనే చెప్పిండు మా టీములు వేరు, నేను కాంగ్రెస్ పార్టీ వేరు. అంటే ప్రజలు కొంచెం మిస్కమ్యూనికేషన్ అవుతారేమో అని అది ప్రశ్న అడిగింది. అట్లా మీరు ఓకే, మీరు అడిగేదాన్ని తప్పేం కాదు, కానీ ఆయన టీంలు అలాగే కొనసాగుతున్నాయి. ఓకే, కాబట్టి ఆ ట్రస్ట్ కూడా కొనసాగుతుంది, సంతోషం
సంతోషం. ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఎవరు చేసినా అప్రిషియేట్ చేస్తానే. ఈ వయసులో నాకేముంటుంది, కానీ నా పేరు అని ఉన్నది కాబట్టి దానిలో మిస్అప్రో ఆపరేషన్ అయితే నేను కూడా బాధ్యత అయితే అని ఒకే ఒక ఉద్దేశంగా ప్రజలకు తెలియపరచడానికి మీడియా ద్వారా వచ్చిన. ఓకే, సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందండి, సో మీరు ఇందులో పార్టీలో యాక్టివ్గా ఉన్నారు, మీరు ఏం కోరుకుంటున్నారు పార్టీలో? పార్టీలో నేను కార్యకర్తగా పనిచేయడం తప్ప నేను పార్టీలో ఏ పదవి ఆశించడం లేదు. ఓకే, ఆశించినాం అంటే ఇంకా అది వేరే ఉంటుంది, కాబట్టి నేను ఏ పదవులు ఆశించలేదు. ఓకే, కానీ ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే, తీర్మార్ మల్లన అనేటైనకు ఇక్కడ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వస్తాడు అని ఈ ప్రచారం ఈ మధ్యన జరుగుతుంది సోషల్ మీడియా. ఓకే, సో అలాంటప్పుడు నేనేమన్నా కాంగ్రెస్ పార్టీలో ఆయన కంటే ముందు జాయిన్ అయినా, నేను 2019 నుంచి ఉన్నా, ఈయన మొన్న వచ్చిండు, మళ్ళీ నేను ఇక్కడ లోకల్ ఉంది, నేను ఈ సెగ్మెంట్ మొత్తం పార్లమెంట్ సెగ్మెంట్ లో అంతటా నౌకరు చేశాను ఎస్ఐగా సిఐగా, కాబట్టి నేను వెళ్ళాను. డ్యూటీలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి అభిమానం ఉండేవాళ్ళని తెలిసింది నాకు. అట్లేం కాదులే, ఏ పార్టీకి అది లేకుండానే పనిచేసినాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ తీర్మానం మనం నాన్ లోకల్ అని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు అని పార్టీకి నేను రిక్వెస్ట్ పెట్టుకున్నాను. నిన్న మా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ గారికి, ఖర్గే గారికి, రేవంత్ రెడ్డి సార్కు, తర్వాత సోనియా గాంధీ గారికి, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ గారికి, దీపాదాస్ మునిషి గారికి, ప్రతి ఒక్కరికి కూడా నేను మెయిల్స్ పంపా. ఓకే, ఒకవేళ ఇక్కడ మీరు బీసీకి టికెట్ ఇవ్వదలుచుకుంటే పార్లమెంట్ లో నాది కన్సిడర్ చేయండి అని రిక్వెస్ట్ చేసాం. రిక్వెస్ట్ డిమాండ్ డిమాండ్ పార్టీలో ఉంటుందండి, ఓన్లీ రిక్వెస్ట్. ఓకే, సో అంతే జరిగే టాపిక్ అయితే అంతే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.